మరి ఈ రోజు ఇద్దరు పెళ్లి కొడుకులు ఉన్నారు ఒక పెళ్లి కొడుకు తిరిగి పునరాగమనం వారికి తిరిగి ఇంటికి వస్తున్నారు వారికి హృదయపూర్వకంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరొక అన్న ఆయనకు కూడా కొత్తేం కాదు భవన్ కొత్త కావచ్చు కానీ కాకపోతే రాజకీయాలు కొత్త కావచ్చు కానీ ఉద్యమం కొత్త కాదు ఉద్యోగ సంఘాల సమస్యలు పరిష్కరించడం కొత్త కాదు సోదరులు మామిల్ల రాజేందర్ గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అందరి తరపున తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ స్వాగతం వేదిక మీద మీకు ఒక అరుదైన దృశ్యం కనబడుతుంటుంది ఈ వేదిక మీరు చూస్తే ఈరోజు ఒకవైపు బాలకృష్ణారెడ్డి గారు అన్నాడు మా రాజవర్ధన్ రెడ్డి అన్న కూడా చూస్తూ ఉన్నాడు రాజవర్ధన్ అన్న భాస్కర్ అన్న అందరూ ఆనాడు భువనగిరిలో అప్పుడు శేఖర్ లేకుండే శేఖర్ లేనప్పుడు మీరే నడిపింది మీరే ముందుకు తీసుకొని పోయింది నేను శేఖర్ అన్న కూడా ఆయన ముఖం మీద చెప్పిన నేను ఆ రోజు బాలకృష్ణ అన్న తొందరపడిపోకపోతే ఇలా నువ్వు ఉండకపోతుండవు అని కూడా చెప్పిన చెప్పిన నువ్వే తొందరపడ్డావు అని కూడా చెప్పిన సరే ఏదేమైతేనే 14 ఏళ్ళు వనవాసం 2009లో వెయిండు పొద్దున దారి తప్పిపోయిన మన కొడుకు ఇంటికి సాయంత్రం వస్తే ఎట్లుంటుందో ఇలా అటు ఇటు తిరిగినా మళ్ళీ ఆఖరికి ఇంటికే వచ్చినందుకు బాలకృష్ణారెడ్డి అన్నకు హృదయపూర్వకంగా స్వాగతం చాలా సందర్భాల్లో కలిసి పనిచేసినాం ఆనాడు కష్టంలో కలిసి ఉన్నాం పార్టీ అధికారంలో లేనప్పుడు యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడు శత్రువులు అరివీర భయంకరంగా కనిపడ్డప్పుడు కూడా బెదరలేదు తొణకలేదు కేసీఆర్ ఏ మాట చెప్తే ఆనాడు కరుణ ప్రభాకర్ గారు కానీ బాలకృష్ణారెడ్డి గారు కానీ మేమందరం కానీ ఎవరికి వాళ్ళు పనిచేసినాం అరుదైన దృశ్యం అని ఎందుకన్నా అంటే ఒక మాజీ యువజన విభాగం అధ్యక్షుడు ఇక్కడున్నాడు ఒక ఫస్ట్ యువజన విభాగం అధ్యక్షుడు అక్కడున్నాడు జర్నలిస్ట్ నాయకుడు ఇక్కడున్నాడు దివ్యాంగుల నాయకుడు అక్కడున్నాడు కార్మిక విభాగం నాయకుడు అక్కడున్నాడు టీఎన్జిఓ నాయకుడు ఇక్కడున్నాడు మొత్తం అన్ని విభాగాలు కవర్ అయినాయి దాదాపుగా కార్మిక దివ్యాంగులు ఉద్యోగులు రెండు యువజన విభాగాలకి మా సీనన్న అయితే మొదటికెళ్ళి ఇక్కడనే కనిపెట్టుకుని ఉన్న నాయకుడు కాబట్టి ఇంతమంది ఒకే వేదిక మీదే తిరిగి ఇప్పుడే బాలకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కలిసికట్టుగా మళ్ళీ ఉద్యమకారులందరూ సొంత గూటికే చేరుతూ ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నట్టు మళ్ళీ ఒకసారి అందరం కూడా కలిసికట్టుగా సర్వశక్తులు వడ్డి కొట్టడాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే ఈయనగాచి నక్కల పాలు చేయొద్దన్నాడు బాలకృష్ణారెడ్డి అన్న వాస్తవం ఇవాళ కొన్ని గద్దలు తోడేళ్ళు నక్కలు ఎదురు చూస్తున్నాయి కష్టపడి తెచ్చిన ఈ తెలంగాణను మాయమాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఆగం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఆశ్చర్యం ఏమంటే ఎవరైతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ఏర్పాటు వద్దు రాష్ట్రం ఏర్పాటు జరిగితే వచ్చేదేంది మనకు పరిపాలించే తెలివి లేదు అని వ్యతిరేకించిన వాళ్ళే ఈరోజు మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం కొన్ని వింటే నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్నో మొన్నో అమరవీరుల స్థూపం కాడికి పోదాం మద్యం వంచను పైసలు వంచను అని ఒట్టేస్తావా కేసీఆర్ అమరవీరుల స్థూపం కాడికి వస్తావా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది ఎవరు ఈ రేవంత్ రెడ్డి రాష్ట్రము దేశం మొత్తం చూస్తుంటే 50 లక్షల రూపాయల కట్టలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తారంట అది కూడా ఆయన గజుడిగా కథ అది కూడా కేసీఆర్ రమ్మని సవాలు ఇంకొకటి ఇంకా విచిత్రం ఎక్కడ అమరవీరుల స్థూపం కాడ రేవంత్ రెడ్డి ప్రమాణం అమరవీరులు చేసింది ఎవరండి అసలు ఆ పిల్లల సావుల కారణమెవరు నేను అంటలేని ఈ మాట స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పినారు సోనియా గాంధీ దేవత కాదు 100ల మంది ప్రాణాలు తీసిన బలిదేవత బలిగొన్న సోనియమ్మ అని ఆనాడు నానా మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి ఇలా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎవరినైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అమరులను చేసిందో ఏ పిల్లలనైతే చంపిందో హంతకుడే సంతాపం చెప్పినట్టు గన్ పార్క్ కాడికి వద్దావా కేసీఆర్ గన్ పార్క్ కాడికి వస్తావా అమరవీరుల స్థూపం మీద ప్రమాణం చేస్తావా పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళీ వచ్చి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది నిజంగానే అప్పుడప్పుడు చెప్పిండు ఒక పెద్ద ఆయన కలికాలంలోకి ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు నిజంగా కూడా కలికాలం వచ్చినట్టే అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి పైసలు వంచాలని ప్రమాణం చేస్తే మనం నవ్వాలా ఏడవాలా చావాలా అర్థం కావట్లేదు ఇంకా దారుణం ఏంటంటే ఎక్కడో నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కనబడ్డ తెగువ తెగింపు మనం ఎక్కడో కొంత ఈ మధ్యన మర్చిపోయినట్టు అనిపిస్తున్నది నరేంద్ర మోడీ వచ్చిండు మొన్న ప్రధానమంత్రి ఏమన్నాడు ఆయన
ఒక గుజరాతీ మిమ్మల్ని విడిపించిండు అన్నాడు. నిజాం కబంద హస్తాల నుంచి ఒక గుజరాతీ విడిపించిండు, ఇలా మరొక గుజరాతీ వస్తాడు, వచ్చి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని విడుదల చేస్తాడు అని మాట్లాడతాడు. ఎవరు? గౌరవనీయులు అబ్రహం గారికి స్వాగతం అని అలంపూర్ ఎమ్మెల్యే గారికి. నరేంద్ర మోడీ వచ్చి గుజరాత్ ఆయన వచ్చి దండయాత్ర చేసినట్టు తెలంగాణ అస్తిత్వం మీద ఆత్మగౌరవం మీద ఆయన అంటాడు, ఒక గుజరాతీ విడుదల చేసిండు మిమ్మల్ని ఆనాడు, మరొక గుజరాతీ వచ్చి ఇలా విడుదల చేస్తాడు, మీరు ఈనాడు మళ్ళీ మాతో ఉండండి అని ఆయన హుంకరిస్తాడు. ఇక ఇంకొక ఆయన నిన్న బాధాకరం, ఆయన అంటాడు, కాంగ్రెస్ ఆయన ఢిల్లీ గులాం, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు బిర్లా మందిర్ కాడ అడక తింటుండే, నాంపల్లి దర్గా కాడ అడక తింటుండే. మనమాట సోనియా గాంధీ దయదలిచి తెలంగాణ ఇచ్చిందట, ఇస్తే మనం ఇలా తీసుకున్నమాట ప్రసాదం లెక్క. మర్యాదకి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ? ఒక్క మాట దయచేసి ఇవాళ తెలంగాణ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీ ఏదన్నా కావచ్చు, జెండా ఏదన్నా కావచ్చు, కానీ గుండె నిండా తెలంగాణ పౌరుషం అయితే ఉండాలనా వద్దా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఒకడు గుజరాతోడు ఇచ్చిండంటాడు, గుజరాతోడు మీకు స్వాతంత్రం ఇచ్చిండని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఢిల్లీ వాళ్ళు బిచ్చం వేసినట్టు తెలంగాణ ఇస్తే ఇలా మీరు బతుకుతున్నారు, లేకపోతే మీరు బిర్లా మందిర్ మెట్లకాడ అడుక తింటుండే అని మాట్లాడతాడు. తెలంగాణ అస్తిత్వం మీద ఆత్మగౌరవం మీద మళ్ళొకసారి దాడి జరుగుతుంటే నిరుత్తరంగా తెగువలేనట్టు కాంగ్రెస్ నాయకుల మాదిరిగా పడుందామా, లేదా ఇవాళ మామిళ్ళ రాజేందర్ లాగా జిట్టా బాలకృష్ణారెడ్డిలాగా తెగించి ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఆయనకు అండగా నిలబడదామా అనేది ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఆలోచించండి, ఎందుకంటే ఏం తక్కువైంది ఇవాళ కేసీఆర్ పరిపాలనలో ఈ 9.5 ఏళ్లలో? ఒక నిమిషం కేసీఆర్ ముఖ్యమంత్రి అనేది మర్చిపోండి. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ బీజేపీ, టీబీజేపీ, టీపీసీసీ, ఈ రెండు పేర్లు ఉంటుండే అసలు టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే అసలు ఆ టీపీసీసీ ఎక్కడిది, టీబీజేపీ ఎక్కడిది? టీఆర్ఎస్ఏ లేకపోతే, టీఆర్ఎస్ఏ కేసీఆర్ గారు పెట్టకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొని జాతీయ రాజకీయాల మీద ఒక అనివార్యత సృష్టించకపోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అనివార్యంగా మద్దతు చెప్పక తప్పని పరిస్థితి కల్పించకపోతే తెలంగాణ ప్రజలు ఇవాళ టీపీసీసీ టీబీజేపీ ఉంటుండేనా? రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి ఆ పదవులు ఉంటుండేనా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, డైలాగులు కొడుతున్నారు, కానీ వాస్తవమేంది? తెలంగాణ ఉద్యమమే లేకపోతే, కేసీఆర్ నాయకత్వమే లేకపోతే వీళ్ళ పదవులు ఎక్కడ చేస్తారు? వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇంకొక మాట కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ 9.5 ఏళ్లలో తెలంగాణలో ఏమేమి జరిగింది? సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు జరుగుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 28 రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక్కటి కేసీఆర్ చేతులుంది. 27 రాష్ట్రాలు కాంగ్రెస్ బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి కదా దాదాపుగా. మరి తెలంగాణ కంటే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఒకటన చూపెట్టగలుగుతాడా నరేంద్ర మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ? ఇది మనం సాధించిన విజయం కాదా? మనం సాధించిన పురోగతి కాదా? 3,17,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలో అగ్రభాగాన తెలంగాణ నిలబడితే ఇలా వాడెవడో వచ్చి బిచ్చమేసినట్టు, వీడెవడో వచ్చి మనం నడిపించినట్టు డైలాగులు కొడితే ఇది మనల్ని కించపరచడం కాదా? ఆలోచించండి. నేను వాడు వీడు అంటున్నాను అనుకోకండి, తెలంగాణ వాడుక భాష మాట్లాడుతున్నా తప్ప నేను ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడతలేను. ఎంత అజ్ఞానులు అంటే మాట్లాడేవాళ్ళు, ఎంత అహంకారులు అంటే మోడీ గారు వస్తారు, ఆయన వచ్చి నువ్వు కాంగ్రెస్కు బీ టీం అంటాడు, నువ్వు కాంగ్రెస్కు బీ టీము, కాంగ్రెస్కు కర్ణాటకలో కేసీఆర్ పైసలు పంపిండు అని ఆయన వచ్చి మాట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు వచ్చి ఈయననేమో మీరు బీజేపీకి బీ టీం అంటాడు, బీజేపీకి వత్తాసు వలుకుతున్నారు, బీజేపీకి బీ టీం అంటాడు. అయ్యా మేము ఎవల బీ టీము కాదు, మేము తెలంగాణ ప్రజల ఏ టీము, తెలంగాణ ప్రజలకు అవ్వల దర్జా టీము మేము, మాకు ఎవడికో గులాంగా ఉండే అవసరం మాకు లేదు, మీకు ఉండవచ్చు కాక మాకు అట్లాంటి అలవాట్లు లేవు అని నాకు తెలవకడుగుతా? పార్లమెంటులో కౌగులించుకుంటారు, పార్లమెంటులో కన్ను గీడుతారు, ఒకళ్ళ మీద వాడు ఒకళ్ళు అలమించుకుంటారు, ఒకళ్ళ ప్రేమలు పడతారు అక్కడనేమో, బయటకు వచ్చేమో వాడి బీటీము వీడి బీటీము అని మళ్ళీ మనం తిడతారు. ఒకళ్ళనొకరు కౌలించుకోలేదా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ? కన్ను గీటుకోలేదా? కరీంనగర్లో నిజామాబాద్లో కలిసి పనిచేయలేదా? మణికొండలో అదేవిధంగా మక్తల్లో కలిసి మున్సిపాలిటీలు గెలుచుకోలేదా? బీజేపీ కాంగ్రెస్ ఇవాళ మళ్ళీ వచ్చి ఇక్కడ మంచిగా చాలా పుణ్యాత్ములాగా మాట్లాడితే ఎవడు నమ్మాలా? అందుకే నేను అనేది నిజంగా మనకంటే కూడా బాగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి. సోనియమ్మను బలిదేవత అన్నాడు, రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు. నేను అంటలేను సుమా, మళ్ళీ కెమెరాలు మళ్ళీ వీరు కట్ చేసి చూపెట్టారు, నేను అంటలేను.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే స్వయాన సెలవిచ్చిండు. రాహుల్ గాంధీ అనేవాడు ముద్దపప్పు ఉత్తపప్పు కాదు, దాల్ తడక అన్నాడు. ఆయన దాల్ తడక అంటారా? ముద్దపప్పు ఏంటి? ఏంది నాకు హిందీ పెద్దగా రాదు. ఏదో కానీ మొత్తానికైతే పప్పు అన్నాడు. దాల్ మఖనియా, దాల్ తడక లూజ్ అట, దాల్ మఖనీ అట. సరే అదేదో. నేనేమంటున్నా, నేనల్లే నువ్వే అన్నావు రేవంత్ రెడ్డి. ఆ రోజు ముద్దపప్పు అన్నాడు, ఇప్పుడు నిప్పయిండట. ఆ రోజు బలిదేవత ఇలా కాళీదేవత అయిందట రేవంత్ రెడ్డి. అంటే నీ అవసరాని కోసం నువ్వు కండువ మారువంగానే నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతావు. మేము కూడా నియమడ మారన్న, మేము కూడా నియమడ వారస మార్చుకోవాలని అయింది. నువ్వు చెప్పింది ఒరిజినల్గా చెప్పిందే కరెక్టు. వందల మందిని చంపింది కాంగ్రెసు 1956లో. ఇష్టం లేని పెళ్లి ఆంధ్రకు తెలంగాణకు చేసిందే కాంగ్రెసు. మన కొంప ఉచ్చుకున్నదే కాంగ్రెసు. 68లో 370 మంది పిల్లల్ని చంపింది మళ్ళొక్కసారి కాంగ్రెసు. 1971లో 11 మందిని గెలిపించుకుంటే పార్లమెంటు సభ్యులను తెలంగాణ ప్రజా సమితి అన్నాడు. మరి చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, మదన్మోహన్ గారు గెలిపించుకుంటే వాళ్ళందరినీ గొర్రెల లెక్క గుంజుకపోయి అన్నాడు. తెలంగాణ ప్రజల్ని అవమానపరిచింది కాంగ్రెసు. మళ్ళీ అన్నాడు 1971 నుంచి 2001 వరకు ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు, బుద్ధిజీవులు, విద్యావంతులు ఉద్యమాన్ని సజీవంగా నిలిపితే ఆ చీకట్లో చిరుతుపాన్ని పట్టుకొని కేసీఆర్ గారు 2001లో బయలుదేరి ఉద్యమాన్ని మొత్తం విస్తృతం చేసి 2004 వరకే మీకు ఒక అనివార్యత సృష్టిస్తే, 2004 వరకే మీరు కనుక తెలంగాణ ఇవ్వకపోతే సస్తరు అనే అనివార్యత సృష్టిస్తే, ఆనాడు 2004లో విధి లేక మనతో జతగట్టింది కాంగ్రెసు. 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన మాట తప్పి మళ్ళీ 100 మంది పిల్లల ప్రాణాలు తీసింది కాంగ్రెసు. ఇది వాస్తవాలు కాదా? సోనియాగాంధీ బలిదేవత అంటే తప్ప. ఇవాళ ఈ మాటను మనం మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు ఇవాళ ఢిల్లీ గులాంలు అయిపోయినారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా విచిత్రం, ఇప్పుడే అన్న చెప్తున్నాడు, ప్రభాకర్ అన్న, మనం 9 నెలల కిందటనే శాసనసభలో తీర్మానం చేసినాం రాష్ట్రంలో బీసీల జనగణన జరగాలి. బీసీల జనగణన ఎందుకు చేయనిస్తలేవు మోడీ గారు? నువ్వు చేయని, ఎందుకంటే ఇది అవసరం. ఎందుకంటే మేము ఎప్పుడో సమగ్ర కుటుంబ సర్వే చేసినాం, చేసుట్ల మా దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఆధారంగానే ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఇవాళ ఒక రూపాయి హైదరాబాద్లో వేస్తే రూపాయి కిందికి స్ట్రైట్గా పోతుందంటే సరైన సమాచారం ఒక ప్రణాళిక ఉండబట్టే పోతున్నది. కాబట్టి నువ్వు కూడా బీసీ సెన్సెస్ చేయని అడిగినాం, తీర్మానం చేసి ఎప్పుడో పంపినాం. ఇవాళ రాహుల్ గాంధీకి ఇవాళ తెలివి వచ్చింది, ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేస్తలేడు? అదే తీర్మానం. ఛత్తీస్గఢ్లో ఎందుకు చేయలేదు? రాజస్థాన్లో ఎందుకు చేయలేదు? హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు చేస్తలేడు? వేరే చోట్ల అధికారంలో కూడా ఎందుకు చేస్తలేరు? కర్ణాటకలో ఎందుకు చేయలేదు? ఈ మాట అడిగితే మళ్ళీ రేషం పొడుచుకొస్తుంది. దయచేసి మిమ్మల్ని నేను కోరేది ఏమంటే, కేసీఆర్ పరిపాలనలో 9.5 ఏళ్లలో తెలంగాణలో ఏం తక్కువైంది? ఏమైంది? ఎవరికేం తక్కువైంది తెలంగాణలో? తెలంగాణలో ఏమేం జరిగింది? కరెంటు బాగైందా? మంచినీళ్ళ వ్యవస్థ బాగైందా? సాగునీటి వ్యవస్థ బాగైందా? వ్యవసాయం బాగుపడ్డదా? విద్య బాగైందా? వైద్యం బాగైందా? సంక్షేమం చక్కగుందా? ఇన్ని జరిగినాయే, మరి ఇంతకంటే మెరుగు ఎక్కడైనా జరిగిందా భారతదేశంలో? తలసరి ఆదాయం పెరిగిందా? ప్రజల సంపద పెరిగిందా? ఊళ్ళల్లో బ్రహ్మాండంగా పక్క ఇండ్లు కడుతుండ్రా? భూముల విలువలు పెరిగినాయా? మరి ఏం, ఎందుకోసం అసంతృప్తి ఉండాలి అసలు కేసీఆర్ మీద? దించేయాలి దించేయాలి అంటాడు ఒకడు, దించేయాలి దించేయాలి కేసీఆర్ని అర్జెంట్. ఎందుకు దించేయాలి? 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినందుక, 70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు జమ చేసినందుక, దేశంలో ఎవ్వడు చేయని ఆలోచన చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినందుక రైతాంగానికి, లేదా ఇంటింటికి నల్లబెట్టి ఆడబిడ్డలకు నీళ్ళు ఇచ్చినందుక, తాండాలను పంచాయతీలు చేసినందుక, లేదా కొత్త మండలాలు చేసినందుక, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినందుక, కొత్త జిల్లాలు చేసినందుక, యాదాద్రి గుడిని ఎవడు పట్టించుకోకపోతే, దాన్ని ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోకపోతే అద్భుతంగా తీర్చిదిద్దినందుక దేనికి దించాలి? కేసీఆర్ని ఎందుకు దించాలి? ఏం అక్కరున్నది? మాకంటే బాగా చేసింది ఏమని ఉంటే చెప్పండి. మీకంటే బాగా చేసినాం గతంలో కాబట్టి మాకు అవుట్ అయ్యండి అని చెప్పండి. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కాంగ్రెసుడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అట. నీకు 11 ఛాన్స్లు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, ఒకటి కాదు 11, 55 ఏళ్ళు నీకే కదా అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు, అధికారం ఇచ్చినాడు కరెంటు ఇయ్యనోడు, అధికారంలో ఉన్ననాడు కనీసం మనకు తాగునీరు ఇయ్యనోడు, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 150,000 మందిని జీవోత్సవాలుగా మార్చిన పార్టీ ఇవాళ వచ్చి మునుగోడు బిడ్డల సాక్షిగా, దేవరకొండ
ఫ్లోరోసిస్ బాధితుల సాక్షిగా ఇలా వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఏంటంటే మరి ఆ జీవోత్సవాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఆ పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఫ్లోరోసిస్ రూపుమాపింది కేసీఆర్ కాదా? మిషన్ భగీరథతో నల్గొండ జిల్లా మానవరహిత జిల్లాగా మారుతున్న జిల్లాను దాని మనుగడ కాపాడింది కేసీఆర్ కాదా? ఇవాళ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా భారతదేశం మొత్తంలోనే అత్యధిక వరిధాన్యం పండిస్తున్న జిల్లాగా రికార్డులకు ఎక్కిందంటే దాని ఘనత కేసీఆర్ది కాదా? ఒక్క మెడికల్ కాలేజ్ లేని జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇవాళ 3 మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆర్ కాదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ కాదా? 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెట్టిన నాయకుడు ఎవడన ఉన్నాడా దేశంలో? 1001 గురుకుల పాఠశాలలు పెట్టినోడు ఎవడన ఉన్నాడా? కేసీఆర్ కిట్లు ఒక రాజు ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు ఉండేది. ఇలా నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మినమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఆడబిడ్డలు సర్కారు దవాఖానలో పోతున్న మాట వాస్తవం కాదా? ఇది నేను చెప్పేటి తప్ప. యాదవులకు గొర్రెలు వస్తలేవా? మత్స్యకారులకు, మా ముదిరాజ్ సోదరులకు, మా గంగపుత్ర సోదరులకు మత్స్య సంపద ద్వారా ఈరోజు 30,000 కోట్ల సంపద సృష్టించిన మాట వాస్తవం కాదా? మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసిన మాట వాస్తవం కాదా? మా గౌడ సోదరులకు చెట్ల పన్ను మాఫీ చేసి వైన్ షాపుల్లో కూడా 20% రిజర్వేషన్ పెట్టిన మాట వాస్తవం కాదా? సేఫ్టీ మోకులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ముదిరాజ్ సోదరులకు, మత్స్యకారులకు మోపెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? గొర్రెల యూనిట్లు పంపిణీ చేసిన మాట వాస్తవం కాదా? చేనేత మిత్ర, చేనేత లక్ష్మి లాంటి కార్యక్రమాలు పెట్టి ఇవాళ నేతన్నల బతుకులు బాగు చేసిన మాట వాస్తవం కాదా? భూదాన్ పోచంపల్లిలో మీ భువనగిరి నియోజకవర్గంలో ఆనాడు 7 నేత కార్మికులు ఒకే వారంలో చచ్చిపోతే జోలెబట్టి భిక్షాటన చేసి ఆనాడు ఆ కార్మికులను ఆదుకున్నది కేసీఆర్. ఇవాళ అదే కార్మికుల కోసం చేనేత మిత్ర పెట్టినా, నేతన్నకు చేయూత పెట్టినా, మగ్గాల ఆధునీకరణకు పెద్దపీట వేసినా, బడ్జెట్ను దాదాపు 200 రెట్లు పెంచినా కేసీఆర్ చేయలేదా? ఇవాళ బీసీ బంధు పెట్టి చేతి వృత్తుల కులాలకు విశ్వబ్రాహ్మణులు కావచ్చు, ఇతరులు కావచ్చు ఆదుకుంటున్నది కేసీఆర్ కాదా? నాయి బ్రాహ్మణులకు, రజకులకు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నది కేసీఆర్ కాదా? దళిత బంధు పెట్టి దళితులను ఉద్ధరించే కార్యక్రమం పెట్టింది కేసీఆర్ కాదా? గిరిజనులకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్ కాదా? ఏ వర్గానికి చేయలేదు మీరు చెప్పండి? మైనారిటీలను కంటికి రెప్పలా చూసుకుంటున్నది కేసీఆర్ కాదా? ఈరోజు 9.5 ఏళ్లలో ఒక కర్ఫ్యూ లేదు, ఒక ఇబ్బంది లేదు, అన్నదమ్ముల్లాగా హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉన్నారు, ఇది మాట వాస్తవం కాదా? ఉత్తరప్రదేశ్లో ముస్లింలను, క్రిస్టియన్లను ఎట్లా కొడుతున్నారో, ఏం చంపుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఉందా పరిస్థితి ఎవరికన్నా? ఎవరన్నా సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఫీల్ అవుతున్నారు తెలంగాణలో? కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఉన్నాం. ఇట్లాంటి తెలంగాణలో ఇవాళ కడువేరు పాలలో ఇంత నీటి ఇంత విషం చుక్క అన్నట్టు ఒక కాంగ్రెస్ వాడు దుంకుతా అంటాడు, బీజేపీ వాడు దుంకుతా అంటాడు, చెప్పేది ఏంది వాళ్ళు? ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? 75 రూపాయల పెంచినా, 20 రూపాయల పెంచినా ఇందిరమ్మ రాజ్యం అంట, లేకపోతే ఎమర్జెన్సీ రోజుల ఎమర్జెన్సీ రోజులు తెస్తాం అలా ఇందిరమ్మ రాజ్యం అంటే తొక్కుడు తొక్కుతా అని అర్థం. ఇంకొక ఆయననేమో మరి మోడీ గారు దేవుడు అంటాడు. ఏమిటికి రాబోయ్, ఎవడికి దేవుడు, ఎందుకు దేవుడు అంటే వాడు చెప్పాడు, దేవుడు మోడీ. దేవుడైతే పటం మీద పెట్టుకొని ఇంట్లో రోజు పూజ చేయి, దండే, ఏమైనా చేస్తావు, నాకెందుకు కానీ దేవుడు ఎవడికి దేవుడు? 400 రూపాయల సిలిండర్ను 1200 చేసినోడు దేవుడు, మహిళలకు దేవుడు. 70 రూపాయల పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు బండ్లు నడిపే మా తమ్ముళ్లకు దేవుడు. 60 రూపాయల డీజిల్ను 100 రూపాయలు చేసినందుకు మా ట్రాక్టర్లు నడుపుకునే రైతులకు దేవుడు. నల్ల చట్టాలు వ్యవసాయానికి తెచ్చిన దేవుడు నరేంద్ర మోడీ. నల్లధనం తెస్తా అన్నాడు, తెల్ల ముఖం వేసిండు, నల్ల చట్టాలు మాత్రం తెచ్చిండు. తెచ్చి 700 మంది రైతుల సావు చూసినోడు నరేంద్ర మోడీ, ఆయన దేవుడు, మనం దయ్యం. రైతు బంద్ చేసిన కేసీఆర్ దయ్యము, రైతులను చంపిన నరేంద్ర మోడీ దేవుడు. ఇదేనా నీతి? ఇవాళ నాకు తెలియకడుగుతా తెలంగాణలో ఏ వర్గానికి ఎవలకు అన్యాయం జరిగింది, ఎవలకు నష్టం కలిగింది కేసీఆర్ వల్ల? ఇవాళ రాజేంద్ర అన్న చెప్తున్నాడు, అన్న ముదిరాజుల కులవృత్తి కానీ మత్స్యకారుల కులవృత్తి కానీ కేసీఆర్ గారు అద్భుతంగా చేసిండు, కానీ ప్రాతినిధ్యం పెంచాలన్నది అని అడిగిండు. నేను ఒక మాట గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా ఉండే ముదిరాజ్ సోదరులకు, ఒక ముదిరాజ్ సోదరుని మీరు అడగకముందే రాజ్యసభకు పంపిన నాయకుడు, రాజ్యసభ తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు మా బండా ప్రకాష్ గారిని తీసుకుపోయి రాజ్యసభలో కూర్చోబెట్టిండు. 2014లో కానీ 19లో కానీ రాష్ట్రంలో ముదిరాజులకు ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే, అది ఈటల రాజేందర్ ఉండే. ఆయన పోయిండు, బీజేపీలో చేరిండు, దాంతో నా సీటు పోయింది. అంతే తప్ప 11 సీట్లో 50 సీట్లు ఉంటే మనం అన్ని తీసేయలే. ఒకే ఒక్క సీటు ఉండే, ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండే. దురదృష్టవశాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్లు ఇచ్చే క్రమంలో ఒక్కరు కూడా అకామిడేట్ కాలే. మరి ఏం చేసుకుందాం? డెఫినెట్గా రేపు రాజ్యసభలో, కౌన్సిల్లో, ఇతర కార్పొరేషన్ చైర్మన్లలో తప్పకుండా సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాతినిధ్యం,
ముదిరాజ్ సోదరులకు ఇచ్చే బాధ్యత మాది. దయచేసి మమ్మల్ని విశ్వసించండి. ఇదివరకు మిమ్మల్ని రాజ్యసభ దాకా తీసుకుపోయింది కేసీఆరే, రేపు మళ్ళొకసారి మీకు గౌరవం ఇచ్చేది కూడా కేసీఆర్ గారే. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మీరు ఈరోజు బాలకృష్ణ నాయుడు గారి నేతృత్వంలో, రాజేందర్ గారి నేతృత్వంలో చేరినరు, మీ అందరికి స్వాగతం. కానీ బాలకృష్ణారెడ్డి అన్నతో, రాజేందర్ అన్నతో నా విజ్ఞప్తి, దయచేసి ఈ 42-43 రోజులు అత్యంత కీలకం. ఎంతోమంది ఇవాళ మభ్యపెట్టి కేసీఆర్ని నోటికొచ్చినట్టు తిట్టి తూలనాడి దూషించి ఏదో ఒకటి చేసి బద్నాం చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి ప్రజల్ని మాయపరిచి గందరగోళపరిచి ఇవాళ తెలంగాణ నాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇవాళ ఒకడు ఆయన వచ్చి బీటీం అంటాడు, ఈయన వచ్చి బీటీం అంటాడు, ఇద్దరికి కూడా కొరుకుడు పడని కొయ్య కేసీఆర్. ఎందుకంటే ఆయన అంతటా ఆయన నేను ఒక జాతీయ శక్తిగా ఎదుగుతా అంటే ఇద్దరికి నచ్చదు, రెండు జాతీయ పార్టీలకు నచ్చదు, కాంగ్రెస్ వానికి నచ్చదు, బీజేపీ వానికి నచ్చదు. ఎక్కడ ఈయన ఏకై మేకైతాడేమో, రేపటి రోజున మాకు ఇబ్బంది పెడతాడేమో అని భయం. అందుకే తెలంగాణ రాకుండా, తెలంగాణ నుంచి బయటికి రాకుండా ఇక్కడనే తొక్కాలే. తెలంగాణలనే కథం పట్టిస్తే రేపు మహారాష్ట్రకు రాడు, వేరే కాడికి రాడు, తెలంగాణలనే కథం చేయాలి ఇక్కడి బిడ్డను అని ఇవాళ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న ఈ దాడి, తెలంగాణ ఆత్మగౌరవం మీద జరుగుతున్న ఈ దాడి, తెలంగాణ పౌరుషానికి, ఢిల్లీ గుజరాత్ అహంకారానికి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో తప్పకుండా ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలంటారు. ఒక కేసీఆర్ కడుపులో ఉండే ఆర్తి రాహుల్ గాంధీకి ఉండదు, నరేంద్ర మోడీకి ఉండదు. తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్కు ఉన్నది, ఎన్నటి కూడా వీళ్ళకుండదు. ఇక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఎట్లా చెప్తే గట్ల వినేటోళ్ళు, కూసోమంటే కూర్చుంటారు, లేవమంటే లేస్తారు. వాళ్ళతో ఏమవుతుంది? రేపటి రోజున ఢిల్లీకి గులాములుగా, గుజరాత్కు బానిసలుగా ఉండేవాళ్ళు కావాలా? తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజల ఆకాంక్ష విని వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు నడిచేటోళ్ళు కావన్నా? ఇది ఈ ఎన్నికల్లో ఉన్న సందర్భం. దయచేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది, ఈ 43 రోజులు ఎక్కడి వాళ్ళు అక్కడ మనం ఉద్యమించాలి. కేవలం ఒక భువనగిరో సంగారెడ్డి కాదు రాజేంద్రన్న, దయచేసి ఎక్కడ మన మిత్రులు మన స్నేహితులున్నా దయచేసి వాళ్ళని తట్టి లేపాలి. ఎట్లా దసరా పండుగ వస్తూనే ఉన్నది 3 రోజులలో, ఊరూరికి దావతులు ఉంటాయి, కూసున కాడ లేచిన కాడ చర్చ పెట్టాలి. ఎవరు మంచి తెలంగాణకు చర్చించాలి. మనము మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే, మన చెల్లె కావచ్చు, బిడ్డ కావచ్చు, మన కోడలు కావచ్చు, పెళ్లి చేయాలంటే, వాళ్ళ ఇంటికన్నా ఇవ్వాలంటే ఎన్ని ఆలోచనలు చేస్తాం? అవతల పిల్లగాడు మంచోడా కాదా, వాడు సిగరెట్లు తాగుతాడా, మందు తాగుతాడా, పత్తాలు ఆడతాడా, మన లంగాలు వాటిలు ఉన్నాయా, వీనికి చదువుకున్నాడా లేదా చక్కగా, అన్నీ చూసి అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పిల్లని ఇస్తాం. మరి మన ఇంట్లో ఆడపిల్లకే అంత ఆలోచన, ఒకవేళ వేరే వాళ్ళ చేతిలో పెట్టేటప్పుడు అంత ఆలోచన చేస్తే, మనం కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టేటప్పుడు ఆలోచన చేయాలన్నా వద్దా? ఎవడు పడితే మన చేతికి అప్పయ్యేద్దామా? ఒకడేమో ఓటుకున్నాడు దొంగ, వాడు కాసుకొని ఉన్నాడు. ఇక కాంగ్రెస్లో గమ్మత్ ఏంటంటే, నేను చూసిన జానారెడ్డి సాబ్ కూడా ఇవాళ మళ్ళా మాట్లాడతాడు. కాంగ్రెస్కు 5-6 ముఖ్యమంత్రులు అయితే దొరికినరు, కానీ ఓటర్లు దొరకలేరు. ఓటర్లు దొరకలేరు కాంగ్రెస్, కానీ ముఖ్యమంత్రులు దొరికినరు. 5-6 రెడీగా ఉన్నారు. నేనంటే నేనని కుస్తీలు పెడతాను. జానారెడ్డి సాబ్ చెప్తూనే ఉన్నాడు, పదవులు ఎన్నడా కలొచ్చిందా, పదవులు నేను పదవులు ఎంబడి ఎన్నడు ఓలే, నా ఎంబడిన పదవులు ఉరుక్కుంటూ వస్తాయి, రేపటి రోజున నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆయన కూడా చెప్తాడు. ఇక పాపం చాలామంది ఉన్నారు, ఇళ్ళకు సున్నాలు వేసుకున్నారు, కొత్త అంగీలు కుట్టించుకున్న వాళ్ళు. కరెక్ట్గా 5 ఏళ్ల కింద ఇదే సినిమా ఉండే, నేను ఆ రోజు కూడా అదే అనుకున్నా. అప్పుడు ఉత్తమ అన్న ఉండే, పాపం ఉత్తమ అన్నేమో భీష్మ ప్రతిజ్ఞ చేసిండు, నేను గడ్డమేది అన్నాడు, అట్లే మిగిలిపోయాడు పాపం. పెరిగి పెరిగి ఎక్కడ ఆయన బాబాలెక్క అవుతాడేమో అనుకున్నా, కానీ అట్లే కాదు, ట్రిమ్ చేసుకుంటున్నాడు, స్మార్ట్గా తిరుగుతున్నాడు అనుకో. కాబట్టి గడ్డం తీ అన్నాడు పాపం, గడ్డంతోనే మిగిలిపోయాడు. ఇక ఇప్పుడున్న ఆయన సున్నాలు వేసుకున్న వాళ్ళు, కొత్త లాల్చిపోయేదామని గుట్టించుకున్న వాళ్ళు, నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఆగమాగం అవుతున్న వాళ్ళు, మీరు ఎవ్వరు అంది పెట్టుకోకుండ్రి. మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, తప్పకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు. ఇవాళ మా ఉద్యమ నాయకుల కలయికతో మరింత బలోపేతమైన భవిష్యత్తులో మరింత బలంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ